తినా. ఏ ఆకలి లేదా? మరి మెక్కు. రోజు నువ్వే తినిపిస్తావు కదా నాన్న. మళ్ళీ ఇదోటి మాకు. నాకు చేయి తెగి మండుతోంది. నువ్వు మెక్కు. శనిలాగా నాకంటుకట్టుపోయాడు. అసలే చిరాకు దూపుతుంటే తిండి తినేటప్పుడు కూడా పక్కనే తయారు. ఈ దరిద్రం నాకు ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. మళ్ళీ ఏంటి? నీకు చేయితేంది కదా నాన్న. నాకు ఆకలి లేదు, నువ్వు తిను. వెళ్ళో. నాకు ఆకలి ఎట్లయితే చెప్పాను కదా, నువ్వు తినే. ఎడవాల తినలేదు. అస్సలు మీ బాబుగాని అనాలే, వాడు తెలివిగా నిన్ను వదిలించుకోవడానికి నా గంట కట్టేశాడు కాబట్టి నువ్వు తిన్నా తినకపోయినా తప్పు మీ అబ్బదే. ఓరు బాబోయ్, ఈ సత్యబాబు గారికి ఇటువంటి సంబంధం లేదు. నీకు ముద్దలు కలపాలి, నోట్లో పెట్టాలి అనే లింకులు ఎట్టుకో. అర్థమైందా? కరెక్ట్. దెబ్బ పడితేనే కానీ ఎవరో మాటేనరా? సుఖంగా పొడికనే వద్దు. ఎందుకు అడుగుతున్నావు? అమ్మ పాట రావట్లేనా, పోయింది. ముద్ద తినరా బంగారం? వద్దు, ఇంకా చాలా కన్న కదా. లాస్ట్ అమ్మా, ఒకటేనమ్మా. ఒకే ముద్దమ్మా. దా అది 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 ముద్దు చూసుకో. నాన్న ఎవరో వచ్చారు. చేస్తుంటానని చెప్పావు, అయినా ప్రేమించాను. పిల్లలంటే ఇష్టం లేదని చెప్పావు, దానికే ఒప్పుకున్నాను. నీకు బిడ్డ ఉందన్న సంగతి నా దగ్గర దాచావు. అది కాదు,
అంటే నీ ప్రేమ నిజం కాదు. నీరు ఇక్కడ ఆడుకుంటుండు, ఇప్పుడు వస్తాను. నీరు నీరు, అసలు నాకు పెళ్ళే కాలేదు, ఆ పాప నా పాప కాదు. ఆ పసిబిడ్డ నాన్న అని స్పష్టంగా పిలుస్తుంటే కాదని మేము ఎలా నమ్మాలి? వాళ్ళ నాన్నచ్చో నాలాగే ఉంటాడు, అందుకే పాప కన్ఫ్యూజ్ అవుతుందండి. మాయలు మోసాలు మానేసావని చెప్పింది ఆయా మా అమ్మాయి, కానీ నువ్వు ఇంకా అదే పనిలో ఉన్నావు. సార్ నేను చెప్పేది నిజం సార్. నీరు కనీసం నువ్వే అర్థం చేసుకో, ఆ పాపకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నీ మీద నీరు, నీకు పాపకు సంబంధం లేదంటావు. లేదండి. అయితే సాయంత్రం 5 గంటలకి దేవగఢకి వెళ్ళే బస్సు ఉంది, వచ్చి మాతో పాటు ఎక్కు. నువ్వు ఒక్కడివే.